నెల్లూరు నగరం అంబాపురంలోని కాదర్ నవాజ్ ఖాన్ పేటలో 11 ఎకరాల భూమిని ముస్లిం మైనారిటీలకు ఇవ్వాలని ముస్లిం ఫెడరేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు జిల్లా కలెక్టర్ ఎం హరునారాయణ్ కి వినతి పత్రాన్ని సమర్పించి మీడియాతో మాట్లాడారు. మన పూర్వీకులు ప్రత్యేకంగా ముస్లిముల కోసం ఎన్నో వందల ఎకరాలు కేటాయించారు. అయితే ఈ రోజు ముస్లిములు దయనీయ స్థితిలో స్థలాలు లేక ఇళ్లు లేక ఎంతో ఇబ్బంది పడుతున్న రోజులు. అలాంటి తరుణంలో ప్రభుత్వం కూడా ఎన్నో విధాలుగా ముస్లిములను ఆదుకోవాలని ప్రయత్నిస్తుంది, కానీ విఫలమైపోయింది. అయితే అంబాపురంలో 11 ఎకరాలు కాదర్ నవాజ్ ఖాన్ పేట ఆయనకు సంబంధించిన భూములవి. వాళ్ళకు సంబంధించిన యొక్క కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడు కూడా ఉన్నారు. వారందరితో కలిసి మేము నిరసనలు ధర్నాలు చేశాము. తర్వాత కలెక్టర్ గారికి ఎంఆర్ఓల గారి దగ్గర కూడా కలిసి ఎన్నోసార్లు అర్జీలు ఇవ్వడం జరిగింది. అయితే విఆర్ఓలు పిలిచి తరచూ వాళ్ళు ఎంక్వైరీ చేసి మొత్తం రాయించుకొని సంతకాలు కూడా సేకరించుకున్నారు. అయితే కొందరు విఆర్ఓలు మీకు అందరికీ స్థలాలు ఇస్తాం, తప్పకుండా ప్రభుత్వం నుంచి మాకు డైరెక్షన్ ఉందని కూడా చెప్పడం జరిగింది. అయితే ఎన్ని రోజుల దాకా వేచి చూస్తున్నాం. అయితే ఈరోజు అక్కడ కూడా మనకు ఎలాంటి ఒక్క సెంటు కూడా భూమి ఇవ్వకుండా ఇలాగే అధికారులు తిప్పుకుంటున్నారు. దాని మీద ఈరోజు కలెక్టర్ గారి దగ్గర వచ్చి వినవించుకున్నాము. ఎలాగైతే తొందరగా చేసి ఆ భూములు మాకు అప్పచెప్తే మేము అక్కడ నివాసాలు వేసి ఉంటామని చెప్పుకుంటున్నాం.